హరి ఓం సర్వేభ్యం నమో నమ బ్రహ్మాస్త్ర సినిమాలో బాయ్ కాట్ చేయడానికి చాలా చాలా అంశాలు ఆ సినిమా యొక్క కథా కథనం కంటే కూడా అందులో నటించిన నటీ నటులు మరియు ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసిన వ్యక్తి హిందూ వ్యతిరేకులు హిందూ ద్వేషులు వాళ్ళు గోమాంసం తినేవాళ్ళు కాబట్టి బాయ్ చేశారు బాగానే ఉంది కానీ సినిమా యొక్క కథలో ఎక్కడైనా సరే హిందూ దేవుళ్ళకు అవమానం జరిగే విధంగా అందుకు వ్యతిరేకంగా కనుక ఉంటే ఖచ్చితంగా బాయ్కాట్ చేయాలి అది చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే ఈరోజు మనం ఈ మధ్య రిలీజ్ అయిన థ్యాంక్ గాడ్ అని చెప్పేసి ఒక సినిమా గురించి చర్చించుకోబోతున్నాం ఆ సినిమాలో ఏ విధంగా హిందూ పురాణాలను హిందూ దేవుళ్ళను అత్యంత అవమానంగా చూపించారో నేను ఆ ట్రైలర్ని ప్లే చేసి మీకు మొత్తం వివరిస్తాను

ఎవరికి తగులుతుంది ఈ డైలాగు ఎవరికి వర్తిస్తుంది అంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ డైలాగు హిందువులకు మాత్రమే వర్తిస్తుంది ఎందుకు వర్తిస్తుంది ఏమిటి అనేది నేను పూర్తిగా వివరిస్తాను మన హిందూ ధర్మంలో దేవుడు దైవము అనేది ఒక చాలా గొప్ప అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట ఇక్కడ మనం ఉదయం లేస్తే సూర్యభగవానుడికి నమస్కరిస్తాము మళ్ళీ పంచభూతాలకు నమస్కరిస్తాము సూర్య భగవానుడికి నమస్కరించిన తర్వాత అగ్నితో హోమం చేస్తాం అక్కడ అగ్నిదేవుడికి నమస్కరిస్తాము ఇలా ఈ ప్రకృతిలోని ఆ దైవశక్తులన్నీ కూడా మనకు దైవ స్వరూపాలే ఇంకా ఆయా ఆయా దైవశక్తులు ఆ పరబ్రహ్మ స్వరూపము అనేక సందర్భాల్లో మాతగా సరస్వతి మాతగా ఇలా అనేక రూపాలు తీసుకొని అవతరించింది మన మన హిందూ ధర్మంలో కాబట్టి మనం ఈ ప్రకృతిలో ఉన్న దైవశక్తులతో పాటు ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క దైవ స్వరూపాలన్నింటినీ కూడా పూజిస్తాము మిగతా మతాల్లో ఎవరైనా చూస్తే వాళ్ళు ఏసయ్యే దేవుడని వీళ్ళు లేదా అల్లానే దేవుడని వాళ్ళు అలా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఈ డైలాగ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ హిందువుల్ని ఉద్దేశించే మాట్లాడారు అంటే హిందువులు దేవుడు ఒక్కడే అని నమ్మకపోవడమే హిందువులు చేసిన పాపమా హిందువులు చేసిన శాప హిందువులకి ఇది శాపమా అందువల్లే హిందువుల్ని నరకంలో వేసి వేయిస్తారా ఈ సినిమాలో ఇతను అజయ్ దేవ్ ఒక సూటు బూటు వేసుకొని ఇతను మనకి ఒక చిత్రగుప్తుడి క్యారెక్టర్లో కనిపిస్తాడండి అది కూడా నేను మీకు ట్రైలర్లో చూపిస్తాను ఈ సినిమా యొక్క కథ ఏమిటంటే హీరో గారు కారులో వెళుతూ కారు ప్రమాదంలో చనిపోతారు చనిపోయిన తర్వాత ఆయన యమలోకానికి వెళ్తారు యమలోకంలో ముందుగా చిత్రగుప్తుడి దగ్గరకు వెళ్ళడం జరుగుతుంది అక్కడ చిత్రగుప్తుడు ఆయనతో మాట్లాడతారు ఇక ఇప్పుడు మీరు ట్రైలర్లో చూస్తున్నా ట్రైలర్ పే చేయలేను ఎందుకంటే కాపీ రైట్లు వస్తున్నాయి కాబట్టి మీకు అలా అయితే చూపిస్తాను మీరు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ మనకి చిత్రగుప్తుడు ఒక పెద్ద సభ నడిపిస్తూ ఉంటాడు అనమాట ఆ సభలో చాలామంది ఉంటారు వాళ్ళందరి కోసం ఆయన చనిపోయిన వాళ్ళతో గేమ్స్ ఆడుతూ ఉంటాడు ఏమైనా మాటైనా ఇది చిత్రగుప్తుడు స్వయంగా దైవస్వరూపుడు చిత్రగుప్తుడికి దేవాలయాలు ఉన్నాయి చిత్రగుప్తుడికి పూజలు నిర్వహించేటువంటి ఆచారం మన సంప్రదాయంలో ఉంది అంతేకాదు యమధర్మరాజు కూడా దేవాలయాలు ఉన్నాయి యమధర్మరాజు కఠోపనిషత్తు చెప్పి మనకి ఆత్మజ్ఞానాన్ని బోధించినటువంటి దైవస్వరూపం యమధర్మరాజు చిత్రగుప్తుడు కూడా అలాగే మనకి దైవస్వరూపం ఇలా మనం పూజించుకునే దేవుళ్ళ యొక్క క్యారెక్టర్ని మీద వీళ్ళు సినిమాలు తీసి ఇలా వాళ్ళని అవమానించడం ఎంతవరకు సబబు మీరు ఒకసారి చూడండి ఇక్కడ ఇలా వెళ్తాడనమాట వెళ్ళిన తర్వాత మనకి అసలు నేను ఎక్కడున్నాను ఏమిటి అంటే అప్పుడు మనకి ఆయన క్యారెక్టర్ రివీల్ అవుతుంది చూసారా కళ్ళద్దాలు పెట్టుకొని సూటు బూటు వేసుకొని మనకి సూటు బూటు వే బ్లాక్ సూటు బూటు వేసుకొని ఒక క్రిస్టియన్ పరలోకంలో ఎలా అయితే సెటప్ మనకి ఇంగ్లీష్ మూవీస్లో చూపిస్తారో అలా ఆ సెటప్లో చిత్రగుప్తుడిని చూపించడం అనేది చాలా చాలా తప్పు ఇదొక క్షమించరాని నేరము రేపు మన యొక్క తరువాత రో మన చిన్నపిల్లలు చూసి చిత్రగుప్తుడు అంటే ఇలా సూటు బూటు వేసుకొని వెస్ట్రన్ స్టైల్లో గడ్డం పెంచుకొని గ్లాసెస్ పెట్టుకొని ఉంటాడా మరి మీరేమిటి దేవాలయాల్లో చిత్రగుప్తుడి యొక్క విగ్రహాలు వేరే రకంగా పెట్టి ఉన్నారు అంటే మనం ఏం సమాధానం చెప్పాలి ఎంతసేపు ఇలా హిందువుల యొక్క దేవుళ్ళపై పడి వేడ ఏడవడమేనా హిందువుల యొక్క శాస్త్రాలను వక్రీకరించడమేనా మన యొక్క ఈ బాలీవుడ్ మరియు టాలీవుడ్ యొక్క పరిస్థితి నాకు ఇక్కడ ఇంకొక విషయం గుర్తొస్తుంది అసలు దీనికంతా పునాది వేసింది మన స్వర్గీయ గౌరవనీయులు ఎన్టీఆర్ గారే ఈయన ఎప్పుడైతే యమధర్మరాజు మీద ఇంకా చిత్రగుప్తుడి మీద ఒక సెటైరికల్గా చాలా చాలా అవమానకరంగా సినిమాలు స్టార్ట్ చేశాడో ఆ సినిమా హిట్ అయింది దాని తర్వాత నుంచి ఎంతోమంది అదే టైప్ టైప్లో సినిమాలు తీశారు ఇప్పుడు బాలీవుడ్లో కూడా అలా యమధర్మరాజుని చిత్రగుప్తుడిని అవమానంగా చూపిస్తూ సినిమాలు తీస్తూ ఉన్నారు ఏం చేద్దాం మనం అసలు వీళ్ళని ఇక్కడ చూడండి మన చిత్రగుప్తుడు సూటు బూటు వేసుకొని స్టైల్గా ఎలాగ ఫోటో ఫోటోకి పోజిస్తూ ఉన్నాడో తల తర్వాత ఇలా వచ్చిన ఆ వ్యక్తిని నేరుగా యమలోకంలో వేసి శిక్షలు వేయకుండా ఆ వ్యక్తి చేత ఒక లైవ్ గేమ్ ఆడిస్తాడనమాట ఆ వ్యక్తికి కామక్రోధ లోభ మోహ మత ఆశ్చర్యాలు అనేవి ఉంటాయి కదా ఆ మదం అవన్నీ కూడా ఒక్కొక్క అవకాశం కల్పించి దాంట్లో అతను సక్సెస్ అవుతాడా లేదా అని చెప్పేసి ఒక లైవ్ టీవీ షో రన్ చేసినట్టు బిగ్ బాస్ షో ఉంటుంది కదా ఆ విధంగా ఆ వ్యక్తిని భూలోకంలోకి పంపించేసి ఆ వ్యక్తి కొన్ని సిచ్యువేషన్స్ అనేవి సృష్టించి ఈయన ఈ చిత్రగుప్తుడు మరియు ఈ చిత్రగుప్తుడితో పాటు ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా కూడా అక్కడ చూపిస్తాను మీకు వాళ్ళు ఒక సభలాగా లాగా చూపిస్తారు ఆ సభ ఎలా ఉంటుందో చూస్తే కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ సభలో కూర్చున్నటువంటి అందరూ కూడా అక్కడ కూర్చొని ఇప్పుడు చూడండి సభ చూపిస్తాను చూడండి ఇది సభ ఇదండి సభ అలా సభ చూశారు కదా ఆ సభలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇలా వాళ్ళు ఫోన్లోనో మరి ల్యాప్టాప్లోనో మరి ఎక్కడ చూస్తున్నారో తెలీదు భూమి మీద ఈ మనిషి మళ్ళీ వెళ్ళేసి కామం క్రోధం లోపం మోహం సంబంధించిన కొన్ని సెటప్ వేస్తారు మంచి మంచి అప్సరస్ని అమ్మాయిల్ని పంపిస్తాడు వాళ్ళకి వాడు లొంగకూడదనమాట లొంగితే వాడు ఆ షోలో ఫెయిల్ అయిపోయినట్టే వాడికి అక్కడ నెగిటివ్ మార్కు అలా వాడికి రకరకాల టెస్టులు పెట్టి ఆ బి యమ యమలోకంలో ఉన్నటువంటి ఆ దేవతలో మరి చిత్రగుప్తుడితో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ లైవ్ షో చూసి బిగ్ బాస్ లాగా వాళ్ళు మార్కులు వేస్తూ ఉంటారంట అంటే యమధర్మరాజుని ఇది ఎంత అవమానంగా చూపించినట్టు మన శాస్త్రాలని పురాణాలని అవమానంగా చూపించినట్టు ఈ చిత్రగుప్తుడు హిందువులకి ఏం చెప్తాడు మీరు దేవుడు ఒక్కడే అని నమ్మాలి అలా నమ్మకపోవడం వల్లే మీరు తప్పు చేస్తున్నారు అని మళ్ళీ మనకి నీతి బోధలు అనమాట ఈ ట్రైలర్లో ఇక్కడ నోరా ఫతి అనే ఒక ఐటమ్ గాళ్ళని తీసుకొచ్చేసి ఆమె ఒక అప్సరస అంట అప్సరసల్ని పంపిస్తాడు ఈ చిత్రగుప్తుడు ఆ వచ్చిన మనిషి దగ్గరికి ఆ అప్సరసే వాళ్ళని టెంప్ట్ చేస్తూ ఉంటుంది వాడిని దానికి వాళ్ళు లొంగిపోకుండా ఉండాలన్నమాట ఏమి కదండి అప్సరసలు కూడా దైవ స్వరూపాలే వాళ్ళు కూడా దేవతలే అటువంటి వాళ్ళని ఇలా ఈ ఐటెం తో పోల్చి వాళ్ళ ఐటెం గాడ్స్ లాగా చూపించి ఇలా యమధర్మరాజు అమ్మాయిల్ని మనుషుల దగ్గరికి పంపించి ఇలా వాళ్ళని టెస్ట్ చేస్తే అంటే అది ఎట్లా అండి చూస్తేనే ఒక బ్రోకర్ టైప్లో ఇలా చిత్రగుప్తుని చూపించడం అనేది నిజంగా క్షమించడాన్ని నేరు ఈ సినిమాని హండ్రెడ్ పర్సెంట్ బాయ్కాట్ చేయాల్సిందే ఇది చిన్నదైనా పెద్దదైనా మనం పట్టించుకోకూడదు హిందువుల్ని అవమానించే ప్రతి సినిమాకు బుద్ధి చెప్పాల్సిందే ఇప్పుడు చూడండి ఇలా అప్సరసలు అప్సర అప్సరసలు వచ్చేస్తారు వాళ్ళు అర్ధనగ్నంగా ఇలా డ్రెస్సులు వేసుకొని మన ఆ మనిషితో వాళ్ళు ఐటెం సాంగ్లు పాడుతూ ఉంటారు ఎక్కడ ఇది బ్రహ్మలోకంలో యమలోకంలో అనమాట ఇలా మన యొక్క అప్సరాసల్ని మన యొక్క పురాణాలని మన యొక్క నమ్మకాలని ఎంత ఘోరంగా అవమానించారంటే ఈ సినిమాల్లో ఈ మధ్య వచ్చిన ఏ సినిమాలో ఇంత ఘోరంగా అవమానించినట్టుగా నాకైతే ఎక్కడా కనిపించలేదండి ఇప్పుడు ఈ చిత్రగుప్తుడు ఎటువంటి వేషం వేసుకో ఉన్నాడు చూడండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది నా కళ్ళద్దాలు గడ్డము తర్వాత సూటు బూటు ఇలా ఇలా సూటుబూటు వేసుకున్న ఈ వ్యక్తి ఎక్కడా కూడా మెడలో ఒక రుద్రాక్ష మాల కానీ లేదా ఒక తులసి మాల కానీ ఒక కుంకుమ బొట్టు కానీ లేదంటే విభూతి రేఖలు కానీ హిందువులకు సంబంధించిన ఏ చిహ్నాలు చిత్రగుప్తుడు ధరించడు ఇలా ఒక క్యారెక్టర్ని సృష్టించి మీరు దానికి చిత్రగుప్తుడని పేరు పెట్టే బదులు ఏసనో లేదంటే అల్లా పేరు పెట్టండి ఎందుకంటే మీరు చెప్పిన ఈ కథ కథనం అన్నీ అంతా కూడా కేవలం ఆ మతాలకు సంబంధించిగానే ఉంది కానీ హిందూ మతానికి సంబంధించినట్టుగా లేదు మీకు అలా ధైర్యం లేదు పెట్టే ధైర్యం కావాలని మీరు హిందువులను అవమానించడానికే ఇలా రకరకాలుగా హిందూ పురాణాల్లోని మన దేవుళ్ళ యొక్క పాత్రలో పేర్లు పెట్టేసి ఇలా ఒక పాస్టర్ లాగా వేషం వేసి చూపిస్తూ ఉన్నారు ఇలా సూటు బూటు వేసుకొని ఇలా కళదాలు పెట్టుకొని ఒక దేవుడి క్యారెక్టర్లో ఇలా కనిపించేది కేవలం పాస్టర్లే కాబట్టి వీళ్ళు హిందువుల్ని నెమ్మది నెమ్మదిగా మతం మార్చేసి అందరినీ మానసికంగా ఒక క్రైస్తవ మతంలోకి వెళ్ళేదానికి సంసిద్ధం చేస్తున్నారు అంతే బాలీవుడ్ దీనికి ఉపయోగపడుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సీన్లో నరకంలో వేసి అతన్ని తగలబెడుతూ ఉంటాడనమాట యమధర్మరాజు ఇలా నరకంలో తగలబెట్టేటువంటి సీను మనం చూస్తే మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంది దీనికి మన పురాణాల్లో ఎక్కడా ఒక ప్రామాణికత అనేది లేదు మనకి గరుడ పురాణంలో కుంభీపాకం వంటి శిక్షలు ఉన్నాయే కానీ తగలబెట్టడం వంటి శిక్షలు లేవు బైబుల్లో యేసుని నమ్మని వాళ్ళని అగ్ని ఆరదు పురుగు చావదు అని ఒక వాక్యం ద్వారా వాళ్ళు తగలబెడుతూనే ఉంటాడు నిరంతరంగా ఏసు నమ్మని వాళ్ళని ఏసు అని చెప్పేసి చెప్తారు అదేవిధంగా ఇక్కడ అజయ్ దేవగడ్ ఒక డైలాగ్ చెప్తాడు మీరు హిందువులు దేవుడు ఒక్కడే అని నమ్మడం లేదు అని చెప్పేసి అందుకనే మిమ్మల్ని నరకంలో వేసి తరువాత తగలబెడతామంటూ అతను అన్ని టెస్టుల్లో పాస్ అయినప్పటికీ ఆ గేమ్లో చివరికి నరకంలో వేసి ఇలా మంటల్లో తగలబెడతాడనమాట అజయ్ దేవ్గన్ను అంటే దీని యొక్క అర్థం ఏమిటి ఏసుని నమ్మని వాళ్ళు ఏసుని నమ్మనందుకు లేదా అల్లాని నమ్మనందుకు హిందువులను నరకంలో వేసి ఇలా తగలబెడతామని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా ఇలా సినిమాలు తీసి మరీ మనకి చూపించి దాంట్లో చాలా చాలా వెటకారమైనటువంటి కామెడీ పెట్టేసి మన దేవుళ్ళని అవమానించేసి ఇలా సినిమాలు వదిలి మన యొక్క తరువాతి తరాలను వీళ్ళు పూర్తిగా తప్పుదారి పట్టించేసి కలుషితం చేసి వాళ్ళ యొక్క బుర్రలని పాడు చేసి వాళ్ళు క్రైస్తవ మతంలోకో ఇస్లాం మతంలోకో మారిపోయేదానికి అనుగుణంగా వాళ్ళు చాలా చాలా దృష్టితో ఒక పెద్ద ఫౌండేషన్ వేసి ఒక కుట్రగా చేస్తూ ఉన్నారు ఇటువంటి సినిమాలు అసలు మార్కెట్లోకి రాకుండానే మనం అడ్డుకోవాలి ఒకవేళ వస్తే వాటిని బాయ్కాట్ చేసి అటువంటి కథలు రాసి డైరెక్షన్ చేసిన డైరెక్టర్లకు అందులో నటించిన నటీనటులకు తగిన బుద్ధి చెప్పాలి ఇక్కడ ఈ సినిమా నిర్మించింది టీ సిరీస్ కంపెనీ ఈ సినిమాలో నటించింది అజయ్ దేవగణ్ణు ఈ టీ సిరీస్ కంపెనీ గుల్షన్ కుమార్ది వీళ్ళు హిందూ పేర్లు పెట్టుకున్న వీళ్ళు హిందూ ద్రోహులు వీళ్ళకి హిందూ దేవుళ్ళన్నా పురాణాలన్న గౌరవం లేదు ఇటువంటి వాళ్ళు జిహాదీల కంటే ఇంకా క్రైస్తవ పాస్టర్ల కంటే చాలా చాలా డేంజర్ అండి వీళ్ళు హిందూ ఐడెంటిటీని ఉపయోగించేసి హిందువుల్ని యథేచ్ఛగా విమర్శించడం హిందూ పురాణాలని దేవుని దూషించడం చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్దాం హరి ఓం